श्री दामोदर संजीवय गारी पेर मीद स्टार्ट कलावेदिक अंदर तो माटलाडडं चाला संतोषंगा उंदी। मुख्यंगा समरोत्साहंतो वच्चि चेसिनटुवंटि जन सैनिकुलकी वीर महिलकी जनसेन अभिमानुलकी अंदरिकी हृदयपूर्वक नमस्कारालु। मरी ముఖ్యంగా సరైనటువంటి సభాస్థలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి తమ స్థలాన్ని తమ పొలాల్ని మాకు ఇచ్చినటువంటి ఎప్పటం గ్రామ రైతులకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం। సామాన్యంగా దొంగలు రెండు రకాలు ఉంటారు। మామూలుగా ప్రజల్లో ఉండే దొంగల్ని జనరల్ గా దొంగలు అంటారు, కానీ రాజకీయాల్లో ఉండే కొంతమంది ఉన్నారు వాళ్ళని రాజకీయ దొంగలు అంటారు। మామూలు దొంగ నీ యొక్క వాచిని జ్యువెలరీని నీ బిలాంగింగ్స్ ని దొంగతనం చేస్తే రాజకీయాల్లో ఉండే కొందరు దొంగలు మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని మీ వృత్తిని ఉద్యోగాల్ని చదువుల్ని మీ ఆరోగ్యాన్ని మీ వ్యాపారాన్ని మీ పర్యావరణాన్ని కూడా దోచుకుంటారు। ఇంకో విషయం ఏంటంటే మామూలు దొంగ ఎవర్ని దోచుకోవాలి ఎప్పుడు దోచుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని తను ఎన్నుకుంటాడు। ఇక్కడ రాజకీయ దొంగల్ని కొంతమంది రాజకీయ దొంగల్ని మనం ఎన్నుకుంటాం, బాగా దోచుకుంటారా బాబు అని। అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే మామూలు దొంగ మనల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం, యుద్ధం చేస్తాం, గొడవ పడతాం, ఏదైనా చేస్తాం, కానీ రాజకీయ దొంగల్ని ఎవరైనా ఏమనంటే అతన్ని మనం సమర్థిస్తాం, మనలో మనం కొట్టుకు తస్తాం। ఇది కొంతమంది రాజకీయ దొంగలకి మామూలు దొంగలకి ఉన్న తేడా। ముఖ్యంగా ఇవాళ ఎక్కడో మీంలో చదివాను ఆంధ్రప్రదేశ్ ని మూడు సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఘనత మన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది। అయితే రాజధాని రైతుల అకుంట దీక్ష, న్యాయస్థానాల అద్భుతమైన తీర్పు, జనసేనాని జనసేన చేసినటువంటి అద్భుతమైన పోరాటం వల్ల ఇవాళ మీ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని నిర్ణయించబడింది। డైరెక్ట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా పైకోర్టులకు వెళ్ళకుండా ఈ తీర్పును శిరసా వహించి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం గా రాజధాని ఉన్న సీఎం గా మరో రెండేళ్ళు పరిపాలించండి, లేదు మీరు అలా వెళ్తారంటే ఐదు సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పరిపాలించిన సీఎం గా మీ చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేనిది అవుతుంది। ప్రియమైన జనసైనికులారా, వీర మహిళలారా, సహజంగా పరిపాలన గురించి మాట్లాడాల్సి వస్తే అది బాగుంటే సంతోషంగా ఉంటుంది, ఆదర్శవంతంగా ఉంటే గర్వంగా ఉంటుంది, బాగలేకపోతే కోపం వస్తుంది। అదేంటో మన రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం సిగ్గేస్తుంది। సహజంగా మనం బయట స్టేట్స్ కి వెళ్తుంటాం, వేరే వేరే మనుషుల్ని కలుస్తుంటాం, మీరు ఏ ఏరియాని అడుగుతారు బహుశా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఆంధ్ర అని చెప్పగానే ఒక వెటకారపు నవ్వు, ఒక జాలి చూపులు, అయ్యో పాపం మీద ఆంధ్రానా, మీకేమైనా హెల్ప్ కావాలా, ఇదేంట్రా ఇలా జరుగుతుంది, మనం ఏం చేశామంటే అర్థం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ డాక్టర్ గారు అబ్బాయితో ఆపరేషన్ చేయించుకుంది, అదేనండి
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎన్నుకుంది. నా అనుభవంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, మంచి ముఖ్యమంత్రులను చూశాను, చెడ్డ ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించే ఈ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడటం ఇదే మొదటిసారి. మీకు తెలుసో తెలియదో ఒక విషయం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గనక పరిపాలనకు వస్తే సగానికి సగం మంది ప్రజలు గాంధీ సీకుల్లాగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా ఒకే ఒక ప్రశ్న, మీ పాలనలో మీ సలహాదారుడు మీరు, కొద్దిపాటి కొద్దిమంది మంత్రులు తప్ప ఎవరైనా బాగున్నారా? అధికారాలు లేని అంటే మీ మంత్రులు కూడా బాగలేరు, మీ క్యాడర్ కూడా బాగలేదు, మీ మంత్రులు అసలే బాగలేదు. మీరు చెప్పలేకపోతున్నారు కానీ మీ మంత్రులు అసలు బాగలేరండి. అధికారాలు లేని పదవులు అనుభవిస్తూ అల్లాడిపోతున్నారు. మీరు ఏ శాఖ అని అడిగితే సడన్గా వాళ్ళు గుర్తు రావట్లేదు. అవును, మర్చిపోయింది, నేను మంత్రిని కదా అని తలగొక్కున్నారు. వాళ్ళు గుర్తు రావట్లేదు. సరే, కొంతమంది అయితే చేయటానికి పనులేక ఖాళీగా కూర్చోలేక ఊసిపోక సరదా సంభాషణలతో ఫోన్లో మాట్లాడుకుంటూ పాపం దొరికిపోతున్నారు. చేయటానికి పని లేదు, ఎవరిని పని చేయనివ్వట్లేదు. ఇసుక లేక ఇటుక లేక భవన నిర్మాణ కార్మికులు కొంతమంది భిక్షం ఎత్తుకుంటున్నారు. కొందరు పోలీసులతోటి దాదాగిరి చేయిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్ని సులభ్ కాంప్లెక్స్ దగ్గర వాళ్ళకి చేతకాని పని చేయిస్తూ డబ్బులు కలెక్ట్ చేయిస్తున్నారు. ఒకటా రెండా, రోడ్లు చూశారుగా ఎలా ఉన్నాయో. మొన్న మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో నేను కూడా ఆయనతో ట్రావెల్ చేసే అవకాశం దొరికితే, ఆయన యంగ్ కాబట్టి ఎనర్జెటిక్ కాబట్టి తట్టుకోగలిగారు. కారులో రిలాక్స్డ్గా కూర్చున్నాను వెనకాల. ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ చేరుకునేటప్పటికి నా లోయర్ బ్యాక్ ఉందా లేకపోతే ఏమన్నా ఊడిపోయిందా అనే డౌట్ వచ్చి వెంటనే హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నంత భయం వేసింది. లక్కీగా ఏం కాల. అలా ఉన్నాయి మన రోడ్ల పరిస్థితి. శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు మీద స్టార్ట్ అవుతున్నటువంటి ఈ కళావేదిక నుంచి మీ అందరితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సమరోత్సాహంతో వచ్చేసినటువంటి జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన అభిమానులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా సరైనటువంటి సభాస్థలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి తమ స్థలాన్ని, తమ పొలాల్ని మాకు ఇచ్చినటువంటి ఇప్పటం గ్రామ రైతులకి, ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. సామాన్యంగా దొంగలు రెండు రకాలు ఉంటారు. మామూలుగా ప్రజల్లో ఉండే దొంగల్ని జనరల్గా దొంగలు అంటాం, కానీ రాజకీయాల్లో ఉండే కొంతమంది ఉన్నారు, వాళ్ళని రాజకీయ దొంగలు అంటారు. మామూలు దొంగ నీ యొక్క వాచిని, జ్యువెలరీని, నీ బిలాంగింగ్స్ని దొంగతనం చేస్తే, రాజకీయాల్లో ఉండే కొందరు దొంగలు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, మీ వృత్తిని, ఉద్యోగాల్ని, చదువుల్ని, మీ ఆరోగ్యాన్ని, మీ వ్యాపారాన్ని, మీ పర్యావరణాన్ని కూడా దోచుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, మామూలు దొంగ ఎవరిని దోచుకోవాలి, ఎప్పుడు దోచుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని తను ఎన్నుకుంటాడు. ఇక్కడ రాజకీయ దొంగల్ని,
కొంతమంది రాజకీయ దొంగల్ని మనం ఎన్నుకుంటాం బాగా దోచుకుంటారా బాబు అని అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే మామూలు దొంగ మనల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం యుద్ధం చేస్తాం గొడవ పడతాం ఏదైనా చేస్తాం కానీ రాజకీయ దొంగల్ని ఎవరన్నా ఏమనంటే అతన్ని మనం సమర్థిస్తాం మనలో మనం కొట్టుకు తస్తాం ఇది కొంతమంది రాజకీయ దొంగలకి మామూలు దొంగలకి ఉన్న తేడా ముఖ్యంగా ఇవాళ ఎక్కడో మీంలో చదివాను ఆంధ్రప్రదేశ్ ని 3 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఘనత మన సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిది అయితే రాజధాని రైతుల అకుంఠ దీక్ష న్యాయస్థానాల అద్భుతమైన తీర్పు జనసేనాని జనసేన చేసినటువంటి అద్భుతమైన పోరాటం వల్ల ఇవాళ మీ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని నిర్ణయించబడింది డైరెక్ట్ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా పైకోర్టులకు వెళ్ళకుండా ఈ తీర్పును సరసా వహించి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం గా రాజధాని ఉన్న సీఎం గా మరో 2 ఏళ్లు పరిపాలించండి లేదు మీరు అలా వెళ్తారంటే 5 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పరిపాలించిన సీఎం గా మీ చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేనిది అవుతుంది ప్రియమైన జనసైనికులారా వీర మహిళలారా సహజంగా పరిపాలన గురించి మాట్లాడాల్సి వస్తే అది బాగుంటే సంతోషంగా ఉంటుంది ఆదర్శవంతంగా ఉంటే గర్వంగా ఉంటుంది బాగలేకపోతే కోపం వస్తుంది అదేంటో మన రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం సిగ్గేస్తుంది సహజంగా మనం బయట స్టేట్స్ కి వెళ్తుంటాం వేరే వేరే మనుషుల్ని కలుస్తుంటాం మీరు ఏ ఏరియా నడుతారు బహుశా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఆంధ్ర అని చెప్పగానే ఒక వెటకారుకు నవ్వు ఒక జాలి చూపులు అయ్యో పాపం మీద ఆంధ్రనా మీకు ఏమైనా హెల్ప్ కావాలా ఇదేంట్రా ఇలా జరుగుతుంది మనం ఏం చేసామంటే అర్థం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ డాక్టర్ గారి అబ్బాయితో ఆపరేషన్ చేయించుకుంది అదేనండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎన్నుకుంది నా అనుభవంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను మంచి ముఖ్యమంత్రులను చూశాను చెడ్డ ముఖ్యమంత్రులను చూశాను కానీ ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించే ఇలాంటి ముఖ్యమంత్రిని చూడటం ఇదే మొదటిసారి మీకు తెలుసో తెలియదో ఒక విషయం మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గనుక పరిపాలనకు వస్తే సగానికి సగం మంది ప్రజలు గాంధీసీకుల్లాగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిపోయి ఉన్నారు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నా ఒకే ఒక ప్రశ్న మీ పాలనలో మీ సలహాదారుడు మీరు కొద్దిపాటి కొద్దిమంది మంత్రులు తప్ప ఎవరైనా బాగున్నారా అధికారాలేని అంటే మీ మంత్రులు కూడా బాగలేరు మీ క్యాడర్ కూడా బాగలేదు మీ మంత్రులు అసలే బాగలేదు మీరు చెప్పలేకపోతున్నారు కానీ మీ మంత్రులు అసలు బాగలేరండి అధికారాలు లేని పదవులు అనుభవిస్తూ అల్లాడిపోతున్నారు మీరు ఏ శాఖ అని అడిగితే సడన్ గా వాళ్ళు గుర్తు రావట్లేదు అవును మర్చిపోయింది నేను మంత్రిని కదా అని తలగొక్కున్నారు వాళ్ళు గుర్తు రావట్లేదు సరే కొంతమంది అయితే చేయటానికి పని లేక ఖాళీగా కూర్చోలేక ఊసిపోక సరదా సంభాషణలతో ఫోన్లో మాట్లాడుకుంటూ పాపం దొరికిపోతున్నారు చేయటానికి పని లేదు ఎవరిని పని చేయనివ్వట్లేదు ఇసుక లేక ఇటుక లేక భవన నిర్మాణ కార్మికులు కొంతమంది భిక్షం ఎత్తుకుంటున్నారు కొందరు పోలీసులతోటి దాదాగిరి చేయిస్తున్నారు
సచివాలయ ఉద్యోగుల్ని సులభ కాంప్లెక్స్ దగ్గర వాళ్ళకి చాతకాని పని చేయిస్తూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఒకటా రెండా రోడ్లు చూసారుగా ఎలా ఉన్నాయో. మొన్న మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తోటి నేను కూడా ఆయన తోటి ట్రావెల్ చేసే అవకాశం దొరికితే ఆయన యంగ్ కాబట్టి ఎనర్జెటిక్ కాబట్టి తట్టుకోగలిగారు. కార్లో రిలాక్స్డ్ గా కూర్చున్నాను వెనకాల. ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ చేరుకునేటప్పటికి నా లోయర్ బ్యాక్ ఉందా లేకపోతే ఏమన్నా ఊడిపోయిందా అనే డౌట్ వచ్చి వెంటనే హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నంత భయం వేసింది. లక్కీగా ఏం కాల. అలా ఉన్నాయి మన రోడ్ల పరిస్థితి.